ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఆదివాసీ జేఏసీ చైర్మన్ ముడియం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో లేవని, బోగస్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని, గిరిజన నేతలు స్థలాలు పొలాలు కొంటే అది చట్టరీత్యా నేరమని అనడం దారుణమని అన్నారు. 10 రూపాయలు ఉండే బస్ ఛార్జీలు 25 రూపాయలకు పెంచడంపై ఆయన మండిపడ్డారు. 60 రూపాయలు ఉన్న మద్యం ఇప్పుడు 200 రూపాయలు అయిందని, 10,000 రూపాయలు ఇసుక 40,000 రూపాయలు అయిందని, కార్మికులకు కడుపు కొడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే బాలరాజుని బద్దరాఫ్ చేయాలని గవర్నర్ని కోరుతామని ఆయన అన్నారు. పేరు ముడియం శ్రీనివాసరావు, ఆదివాసీ ఐక్యాచరణ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్. నేను నిన్న బాలరాజు గారు ముఖ్యమంత్రి గారిని వర్క్షాప్లో ఒక సమస్యని ఎత్తారని, దానికి ఆయన స్పందించారని పేపర్లో వచ్చింది చూసాం. నేను బాలరాజు గారిని అడుగుతున్నా, మన పోలవరం నియోజకవర్గంలో పర్టికులర్గా ఏజెన్సీలో మీకు ఎల్టీఆర్ ఇష్యూనే సమస్యగా అనిపించిందా? అంటే నాన్ ట్రైబ్స్ కొనుక్కున్న ఇళ్ల పట్టాలకి, ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలి అనేది మీకు సమస్యగా కనిపించిందా? అనేక సమస్యలు ఆదివాసీలకు ఉన్నాయి, వాటిని మీరు ప్రస్తావించలేదు. ఆదివాసీలు ఈ పొడి భూముల విషయంలో ఇబ్బంది పడుతున్నారు, అలాగే మౌలిక సదుపాయాలు లేవు ఏ గ్రామంలో కూడా. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీరు ఈ సమస్యలు చెప్తానే ఉన్నారు, మీరు వాటి గురించి ప్రస్తావించలేదు. ఐటీడీఐలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడలేదు. ఈ ప్రాంతంలో బోగస్ సర్టిఫికెట్లు ఎక్కువైపోయినాయి, బోగస్ గిరిజనులు ఉద్యోగాలు పొందుతున్నారు, ఇట్లాంటి సమస్యలు అనేక ఉన్నాయి. వాటి గురించి మీరు ఎక్కడా మాట్లాడలేదు. పీఓ గారు లేరు, ఐటీడీఐకి సరైన పీఓ లేరు, వీటి గురించి మాట్లాడలేదు. పర్టికులర్గా మీరు ఏజెన్సీ ప్రాంతాన్ని తిరిగింది లేదు గడప గడపకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అన్ని సమస్యలు ఆదివాసీలకు సంబంధించి మిమ్మల్ని నిలదీస్తారని మీకు భయం. అసలు ఎల్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందండి? ఎవరైనా కొనుగోలు చేస్తే ఇక్కడ చల్లదు అని చెప్పి చట్టం ఉంటే దానికి వ్యతిరేకంగా మీరు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలి. 170 చట్టం చెప్తుంది, కానీ మీరు దానికి విరుద్ధంగా మాట్లాడారు. అసలు ఈ ప్రభుత్వంలో మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటండి? మీరు వెళ్ళినప్పుడు మేము వింటానే ఉన్నాం, చాలామంది కూడా సార్ మీరు 800 ఇస్తున్నారు, సంవత్సరానికి 10,000 దాకా ఇస్తున్నారు, కానీ రేట్లు పెరిగిపోయి, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి, మేము అవి భరించలేకపోతున్నాం అంటున్నారు. 10 రూపాయలు బస్ ఛార్జీ 25 రూపాయలు చేశారు మీరు, అది నిలదీస్తున్నారు. అలాగే లిక్కర్ అండి, 60 రూపాయలు ఉండేదాన్ని 200 రూపాయలు వచ్చేసి మీరు అమ్ముతా ఉన్నారు, అది కూడా స్పిరిట్ అమ్ముతున్నారు, ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి నిలదీస్తుంటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇసుక ఇప్పుడు ఇళ్లలో కట్టుకోవాలంటే ఇసుక రేట్లు ఒకప్పుడు లారీ 10,000 ఉండేది, ఇప్పుడు మీరు 25,000 అమ్ముతున్నారు, ఎంత దారుణం అండి. ఇలాంటివన్నీ నిలదీస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక మీరు డైవర్ట్ చేయడం కోసం ఒక వివాదాస్పదమైన పరిష్కారాన్ని మీరు కోరతారా? మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, అంతేగాని ఆదివాసీలకి అన్యాయం చేస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా అవగాహన పరిచి మిమ్మల్ని బద్రఫ్ చేయాలని చెప్పి మేము గవర్నర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తాం.